సింగరేణి సంస్థలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని అదే స్ఫూర్తితో నాయకత్వ సాధ్యంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ కార్మిక సంఘం కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు సింగరేణి ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడు బి వెంకటరావు ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కింగర్ల మల్లయ్య బుధవారం హైదరాబాద్లో కవితను కలిసి అనుసరించాల్సిన వ్యూహాలు సన్నద్ధత గురించి చర్చలు జరిపారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సింగిరేణి కార్మికులు ఉద్యోగాల్లో యాభై శాతం ఉన్నారు కాబట్టి తమ యూనియన్లో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామని అరవై ఆరు శాతం వరకు నాయకత్వ బాధ్యతల్లో అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆగిపోయిన కారుణ్య నియామకాలను రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ తిరిగి పునరుద్ధరించి వేలాది మందిని నియమించారని పేర్కొన్నారు జాతీయ సంఘాల కారణంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు కారుణ్య నియామకాలకు గండి కోల్ ఇండియా సంస్థలో సైతం లేని విధంగా కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో మహిళకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని స్పష్టం చేశారు సింగరేణి కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని నొక్కి చెప్పారు సంస్థను లాభాల బాట పట్టించడానికి సంస్థ ఎదుగుదలకు కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ఎల్లేని కృషి చేశారని సింగరేణిని కష్టాల నుంచి కాపాడిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజికెస్ ను ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు టీబీజికెస్ ను గెలిపించుకుంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని కార్మికుల పక్షాన నిలబడి ఏకైక సంఘం టీబీజికెస్ అని తేల్చి చెప్పారు